మనం కాంపౌండ్ వాల్ మిషన్ మీద ఎక్కువ ఫండ్స్ మొబిలైజ్ చేయాలి, ఎక్కువ ఫండ్స్ ఖర్చు పెట్టాలంటే మేమందరం ఆ రోజు నేను జిల్లా ప్రజా పరిషత్ సభ్యుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాను ప్రకాశం జిల్లా, ఇనానమస్ గా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రోజు రెజల్యూషన్ పాస్ చేసి ఎక్కువ ఫండ్స్ మిగతా కార్యక్రమాలు కాకుండా జెడ్పీ స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ కట్టేదానికి ఆ రోజు చర్య తీసుకోవడం జరిగింది. దాంతో భాగంగా నాకు తెలిసి 80% పైచి స్కూల్స్ లో కాంపౌండ్ వాల్స్ కట్టారు. అయితే ఇందాక గౌరవ శాసనసభ్యులు వైద్యరెడ్డి గారు లేవనెత్తినట్టు అప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద సర్వేలు చేసి అయితే మాత్రం కట్టినట్టు నాకు గుర్తు లేదు. 100% అక్కడ స్థానికమైన పంచాయతీరాజ్ ఇంజనీర్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కాంపౌండ్ వాల్స్ ని నిర్మించడం జరిగింది. సో ఖచ్చితంగా వాటిని సర్వే చేసి ప్రాపర్ గా ఏ స్థలం అయితే దాతలు కావచ్చు గవర్నమెంట్ రిలేటెడ్ గా అలాట్ చేసిన స్థలం ఉందో దాని ప్రకారంగా కనుక కాంపౌండ్ వాల్స్ కూడా మళ్ళీ చేసుకుంటే 100% ఆ డేటాని జిల్లా పరిషత్ లో పొందుపరచడం, అలాగే మంత్రి గారు చెప్పినట్టు ఒక సాఫ్ట్వేర్ లో కనుక డేటా ఇప్పుడంతా టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయిపోయింది, మన కనుక డీసెంట్రలైజ్డ్ మోడల్ లో చేసుకొని చేయటం, దాని వల్ల 100% ప్రభుత్వ ఆస్తులు అలాగే ఏదైతే జెడ్పీ స్కూల్స్ ఒక అసెట్ మనకి, ఎందుకంటే ఈ రోజు నాడు నేడని ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్స్ చేసినా అక్కడ ఒక స్థలము దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు ఉండబట్టి ఈ రోజు డెవలప్ చేసి ఒక మంచి స్కూల్స్ కింద వాటిని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ కలెక్టర్ వారికి మంత్రివర్గానికి అందరికీ ఆ విధానంలో వాటిని పొందుపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే కందుకూరు ఆ రోజు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నేను జెడ్పీడీ చేయడానికి ఆ కాంపౌండ్ వాల్ లేదు, దానివల్ల రాత్రిపూట తాగి ఆడపిల్లలు ఉండేటువంటి ప్లేస్ లో అక్కడంతా బాటిల్ పగలబెట్టి గందరగోళం ఉండే పరిస్థితి ఉంది. అప్పుడు ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ లో రిక్వెస్ట్ చేసి 4.5 లక్షల రూపాయలు ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ లో శాంక్షన్ చేసి ఆ కాంపౌండ్ వాల్ కట్టడం వల్ల ఈ రోజు అది కిచెన్ కావచ్చు డైనింగ్ హాల్ అన్ని ఏర్పాటు చేసుకునే దాని తర్వాత అవకాశం కుదిరింది. కాబట్టి ఆ విధంగా వాటిని జెడ్పీ స్కూల్స్ యొక్క వాటిల్లో రీసర్వేస్ అన్ని చేసి ప్రాపర్ గా డేటా ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. అలాగే జెడ్పీటీసీలు అందరూ కూడా చాలా సమస్యలు లేవనెత్తారు, అవన్నీ కూడా మేము గత సమావేశంలో కూడా లేవనెత్తాయి. అయితే మీ జెడ్పీటీసీలకు అందరికీ నేను సోదరుగా ఒక చిన్న రిక్వెస్ట్, గతంలో కూడా ఎంపీపీలకి ఆఫీస్ ఉంది కానీ ఆఫీస్ ఉంది అప్పుచోడకి ఆఫీస్ ఉంది మండల పరిషత్ లో జెడ్పీటీసీలకి లేదని వాదించి ప్రతి చోట 10 లక్షల రూపాయలు అప్పుడు శాంక్షన్ చేసి చాలా జెడ్పీ మండల ఆఫీస్ లో రూములు కట్టించడం జరిగింది. దయచేసి మీరు గతంలో జెడ్పీటీసీల కోసం కట్టిన రూములు ఎక్కడని పరచూరు కథూరు చాలా కాన్స్టిట్యూన్సీస్ లో రూమ్స్ కోసం వాటిని ఎక్స్టెన్షన్ అనేది పైన ఒక రూమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా జిల్లాకి రిప్రజెంట్ చేసే జెడ్పీటీసీ సభ్యులకి గౌరవం మండల స్థాయిలో కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు మళ్ళీ ఒకసారి వాళ్ళకి కూర్చునేదానికి ఒక అవకాశం ఒక రూము ఒక ఏర్పాటు అనేది 100% చేయాల్సిన అవసరం ఉంది. జెడ్పీలో కావాల్సింటే మళ్ళీ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి మండల స్థాయిలో కూడా జెడ్పీటీసీకి గౌరవం తగ్గేలాగా ఉండాలని చెప్పనేసి నేను కోరుకుంటూ ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులుగా వాళ్ళు రిప్రజెంట్ చేసే స్కూల్స్ కానీ వాటన్నింటిలో కూడా వాళ్ళ గౌరవం తగ్గే విధంగా వాళ్ళ మానిటరింగ్ ఉంటే ఖచ్చితంగా మనం ఇంకొంచెం ప్రజాసేవ స్కూల్స్ ని ఇంకొంచెం ఎఫెక్టివ్ గా రన్ చేయడానికి కానీ వాళ్ళు దాతలతో మాట్లాడి ఏదైనా స్కూల్స్ కావాల్సిన అంశాలన్నీ కూడా చేయించేదానికి కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాటకు ఒక విలువ ఉంటుంది. కాబట్టి ఆ స్కూల్స్ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.